ఇక్కడ క్యాస్ట్ ఉంది క్యాస్ట్ ఎందుకు ఉన్నాడు ఫేస్ వాల్యూ ఉంది ఉన్నప్పుడు అప్పుడే అప్పుడు ఎందుకు గెలవలేకపోయారు అదే మేడం అప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత కదా మళ్ళీ ఇంతవరకు నిన్న నుంచి 14 సంవత్సరాలు అయిన సీఎం ఉంది ఏ కాంగ్రెస్ మీద ఆపోజిట్ ఉంది లాస్ట్ కు ఏ కాంగ్రెస్ ఈ తెలంగాణ ఆంధ్ర పక్క చేసినారు ఆ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో సపోర్ట్ చేయడం కాంగ్రెస్ పొత్తు తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో అంటేనే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కాంగ్రెస్ మీద ఇంకో ముప్పై కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక్క విషయంలో అయితే చంద్రబాబు నాయుడికి దండం పెట్టుకోవచ్చు ఎవరైతే అసెంబ్లీలో అంతగానము తనని అంటే అవహేళన చేసి బాధ పెట్టారు ఆ రోజు దండం పెట్టి బయటకు వెళ్ళిపోయాడు నన్ను ఇంతగానము అవహేళన చేస్తున్నారు హేళన చేసి పడేస్తున్నారు సో నేను మళ్ళీ గెలిస్తే సీఎంగా గెలిచిన తర్వాతనే మళ్ళీ అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పేసి వెళ్ళిపోయాడు మళ్ళీ సీఎం వచ్చిన తర్వాత మళ్ళీ అది దానికి ట్రైనింగ్ మొత్తం పవన్ కళ్యాణ్. అంటే సీఎం గ మే తీసుకెళ్ళాడు పవన్ కళ్యాణ్. అంతే ట్రైనింగ్ ఇచ్చాసారా? ట్రైనింగ్ కాదు అంత సపోర్ట్ చేశారు. ఓకే అట్లాంటారు. సో మరి ఆ జబర్దస్త్ ఆది ఇంత సపోర్ట్ చేశారు మరి తనకి ఏదైనా ఒక మంచి పదవి కట్టబెడబోతున్నారా అని చెప్పేసి టాక్ నడుస్తుంది. దాని గురించి ఏమంటారు? సర్ కమ్యూనిస్ట్. నువ్వు వెళ్ళి నేను ఇంత కష్టపడ్డాను నేను ఇది కావాలా నాకు అది కావాలని అడిగితే సెకండ్ దినం నువ్వు కనబడాడు చూపెట్టాడు నేను ఆ డోర్ లోపల అడిగితే కాదు కమ్యూనిస్ట్ సార్ ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ఉన్నాడు సారెంబడి ఒక జర్నలిస్ట్ ఆయన కొన్ని జనసేన నుంచి అన్ని ఆయన ఇన్ఛార్జు అలాంటిది నిన్న రోజు ఎమ్మెల్సీ చేసిన ఆయన నిన్న ఎమ్మెల్సీ ఆయన టీడీపీకి ఒకటి ఈయనకొకటి వచ్చింది జనసేన తరఫు నుంచి ఆ ఎంఏ జనరేషన్ సార్ని వాళ్ళ ఎమ్మెల్సీ చేశారు ఆయన అసలు అనుకోలేదా నేను ఎమ్మెల్సీ ఎట్లా అయినా ఆ విధంగా ఆది అన్నానైనా సరే మా గబ్బర్ సింటీ అయినా సరే ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సపోర్ట్గా పోయినా సరే సార్ దాదా నాకు హెల్ప్ అనేది ఇండస్ట్రీ ఇండస్ట్రీలో కాదు ఆయన ముంగర కండమ్మ కూడా మనం ఉండదు ఉండదు సార్ మనసులో ఉండదు మీకు నేను ఇంటికి వచ్చేస్తాడు సారు మా మనుషులు వచ్చినందుకో అదే ఇక్కడ సాయి వాళ్ళు ఉన్నది కదా అరే అట్లా ఇంటికి వెళ్ళిపోదామన్నా ఆయన ఇంటది ఆయన దిమాగ్లో ఎప్పుడు వచ్చేసినా అది చేసేస్తారు ఆయన మూడు ముగ్గు ఆలోచించు అలాగా నేను అసలుకి పోయిన కార్పొరేటర్ ఎలక్షన్ లో నేను ఇట్లే ఫ్రెండ్స్ అన్నారు నువ్వు జనసేనకు అంత సపో సపోర్ట్ చేస్తావు కదా కార్పొరేటర్ నువ్వు అడగొచ్చానని నేను మంచి చిన్న పార్టీ చేసుకుంటే నేను మా అంజుబాబు అన్నా కాల్ చేసిన సార్ దగ్గర ఉన్నాడు నేను కూడా వన్ ఫార్టీ ఫోర్ నుంచి మా మిస్ అని నిలబెడతానంటే తెల్లారు జనసేన ఆఫీస్ నుంచి శంకర్ గౌడ్ గారికి ఫోన్ చేసి సాయి నీకు సార్ కార్పొరేటర్ ది సీటు లో ఫస్ట్ పేరు రాసి సాయిదా అని చెప్పింది అంటే కార్పొరేటర్ రాసి అప్పుడు పోయిన ఎలక్షన్ లో నేను నామినేషన్ కూడా వేసి వచ్చిన కొట్టి చూసిన అది నిజంగా అయిపోయింది అది తర్వాత నేను అరే ఇన్ని డబ్బులు మన అపోజిట్ మేము పెట్టగలుగుతామా ఏ అంటే జనసేన ఏ ఏ నాయకుడు అయినా సరే డబ్బుకు భయం పడు పబ్లిక్ అయినా జనాలు అయినా పవన్ కళ్యాణ్ సార్ ఒక జెండా పెడితే అందరూ ఆటోమేటిక్ వస్తారు సరే దయనం చేద్దామని నామినేషన్ చేసాము దాని తర్వాత లక్ష్మణ్ గారు కిషన్ రెడ్డి గారు వెళ్ళి ఈసారి మాకు బీజేపీకి సపోర్ట్ చేయాలంటే అప్పుడు ఇద్దరే అయిపోయినాం మందల్లా నా లాంటి వాడికే అసలు నేను ఓన్లీ గబ్బర్సీ అవకాశం ఇచ్చింది చాలా గొప్ప మాకు సార్కి అదే విధంగా కొత్తగా ఆయన కోసం ఏదైనా సావడానికి కూడా రెడీ ఉన్నాం మేము అలాంటిది కాదు ఒక ఫోన్ కొడితే మాకు ఫస్ట్ ఆ నేమ్లో అలాంటిది పార్టీలో కష్టపడడం చాలామంది ఉన్నారు అలానే నాకు మేము మెట్టుగా నాకు వన్ ఫార్టీ ఫోర్ కంటిన్యూ కిషన్ రెడ్డి లక్ష్మీ రాకపోతే నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తుండే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ గెలిచే టైం ట్రై చేస్తుండే ఓకే సో మరి ఇప్పుడు ఫర్దర్గా అంటే గురించి మనం వెళ్ళిపోదాం సో ఆమె ఒక మంచి యాంకర్ కానివ్వండి ఆర్టిస్ట్ గాని సో ఆమె ఎందుకు వైఎస్ఆర్ సిపి పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ అయిపోయింది దాని గురించి మీరేమంటారు శ్యామల మేడం ఇప్పుడు ఆడపిల్ల ఏమో ఎక్కువ ఏమని మనం అన్న కూడా మేము సీరియట్ లాంటి వాళ్ళనే ఉతికి వాడేస్తున్నాం మేము అలానే శ్యామల కోసము అంత ముందుకు ఆమె యాంకర్ ఇండస్ట్రీకి ఉన్నప్పుడేమో పవన్ కళ్యాణ్ పోగిడింది తర్వాత డబ్బు కూడా అంత లేదు జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా డబ్బులు ఇచ్చినట్టున్నారు ఇండస్ట్రీ నుంచి ఎవరు ఉన్న అలీ కూడా నోరు మూసుకొని ఉన్నాడు పోసాని కూడా ముళ్ళిగడ రోడ్ల పైన వస్తే పిచ్చికి కొని కొడతానని అని ఓసాని కూడా ఇంట్లో ఉన్నాడు అలాంటిగా శ్యామల గారు బయటకు వచ్చారు ఈసారి రోడ్డు పైన తిరగకుండా అయిపోయింది పరిస్థితి మాటలతో ఇంకా ఏమైనా చంపితే మంచిది కాదు ఆడపిల్ల కదా అంటే ఒక డైలాగ్ కొట్టింది ఏం కొట్టింది అంటే అంటే మాకు సరే మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఇవి అంతా పాదయాత్ర చేస్తున్నాం అది ఇది అని చెప్పింది సో మా మేమంటే తన తరఫున మేము మా ఎవరైతే మా జనసేన అదే మన జగన్ గారు ఉన్నారో మేము గెలిపించుకోవడం కోసం మేము ఇదంతా చేస్తున్నాం అని చెప్పింది సో మరి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ ఉన్న స్టారు ఆయనకి ఈ కోట్ల అభిమానులు ఉన్నారన్నారు కదా ఆయనకు అంత అవసరం ఏంటి అందరిని ఎందుకు జబర్దస్త్ వాళ్ళని గబ్బర్ సింగ్ వాళ్ళని సినిమా హీరోలని సీరియల్ హీరోస్ని హీరోయిన్స్ని అందరిని పిలిపించుకొని మొత్తం డప్పు కొట్టించుకుంటున్నాడు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి అన్నారు అంత స్టార్ హీరో అయితే ఇవి అవన్నీ అవసరం లేదుగా ఓడిపోతారని భయమా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ వేసింది నేనేమంటున్నాను మేడం ఇండస్ట్రీలకి ఎవరైనా సరేగా ఒక దోమ మంది ఇండస్ట్రీని కదిలి పవన్ కళ్యాణ్ సార్ అయినా చిరంజీవి సార్ అయినా రామ్ చరణ్ సార్ అయినా నాగబాబు సార్ అయినా వీళ్ళు ఇండస్ట్రీ నుంచి వచ్చి మా జనసేనకు సపోర్ట్ చేయని ఒక్కళ్ళన్నా వాళ్ళ నోట్తోని ఒక వీడియో క్లిప్పింగ్ అయినా ఒక వాయిస్ మెయిల్ అయినా ఈ నలుగురు ఇండస్ట్రీని వచ్చి మాకు సపోర్ట్ చేయమని అంటే నేను ఈ ఇండియాలో అనిపించను నేను కనిపించరా అంటే ప్రూఫ్ చేస్తే ఎవరన్నా పవన్ కళ్యాణ్ వచ్చి మేడం నేను ఏమంటున్నా వీళ్ళు ఈ ప్రచారం పోయి ఎక్కువ ఫోకస్ అయినామని వాళ్ళని మనం విలవలేదు ఆదిగారైనా సరే ఎవ్వరైనా సరే ఇండస్ట్రీ వచ్చి జనసేనకు ప్రచారం చేసిన వాళ్ళు మా మెగా ఫ్యామిలీలో ఎవ్వరు వచ్చి హెల్ప్ చేయమని చెప్పలేదు వాళ్ళ ఇష్టంగా ఆయన మంచితనం చూసి వీళ్ళు వచ్చినోళ్లే నేను పోయినోనే మాకు సార్ ఇండి ఇప్పుడు కాదు పోయిన ఐదేళ్ళకన్నా ఈ ఐదేళ్ళ కన్నా గబ్బర్ గబ్బర్సింగ్ గబ్బర్ సింగ్లో అవకాశం ఇచ్చా నాకోసం ఇలా ప్రచారం చేయి ఇట్లా చేయని చెప్పి ఇంతవరకు ఎవ్వరు నా జనసేన ఆఫీస్ నుంచి ఫోన్ రాలేదు మాకు ఎక్కడి నుంచి రాలేదు మరి ఇప్పుడు మేమే వెళ్తాం సార్ మీకు పని చేస్తాము మేమే వెళ్ళి సార్ మేము మాకు ఇంత లంగా గుండెగా అనే మనిషిని మా హైట్కి మాకు సింగ్ ఒక సెలబ్రేషన్ చేస్తారు బెంచ్ కార్ దిగి మాకు ఫోటో దిగుతుంది సార్ మా మొగ్గలకి మాకేంది దిగుతారు అది మీరు గబ్బర్ సింగ్ చేసినందుకు మాకు అంత అవకాశం వచ్చిందని సార్ మేమే పని చేస్తామని అడుగుతాం ఓకే అంటే ఒకప్పుడు శ్యామల ఉండేది పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫోటో దిగితే బాగుండు ఆయన షోలు ఏమన్నా నాకు యాంకరింగ్ ఛాన్స్ వస్తే బాగుండు ఆ మూవీలు ఏమన్నా చిన్న క్లిప్ వస్తే బాగుండు అనేది గుండె చాలా పెద్దది అలాంటిది ఎందుకు మేడం గుండె చాలా పెద్దది అలాగానే చిన్న పిల్ల మనసు ఏంత తప్పు చేసినా వచ్చి సార్ తప్పు అయిందని అంటే టట్టు చేసి ఇండేసి వృద్ధి గారినే తప్పైనాయనని తీసుకొచ్చి మళ్ళా జనసేనలో మళ్ళా ఇరవై సినిమాలు అవకాశం ఇప్పించిన ఆయన పవన్ కళ్యాణ్ సార్ అలాగే ఈ అమ్మాయి కూడా వచ్చి మా అని అంటే ఆయన కూడా ఎలా యాంకరీ అన్నీ వెళ్తుంది ఆ విధంగా ఏమో చేయలేదంటే ఇండస్ట్రీలో కనిపిదేమో ఇది ఒక మీరు ఇప్పుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు అనేసరి మృతు వచ్చింది సో ఆయన ఆల్రెడీ తీసేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చింది అనుకోండి మళ్ళీ యాడ్ అయిపోయాడు సో తను కూడా మళ్ళీ శ్యామల గురించి ఒక మాట అంటే